కేవలం రాజకీయంగా కేసీఆర్ ని టిఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలన్నీ 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి. ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు. ఒక ఆయన అరెస్టు చేసిండు, ఇంకొక ఆయన అరెస్టు కాబడ్డాడు. ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమనుండ్రి. వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేపిండ్రు, ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలను ప్రజలు నిర్ణయిస్తారు.